అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రవిశంకర్. ఇక్కడ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్గా కేర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. హెపటైటిస్ అంటే లివర్లో ఇన్ఫ్లమేషన్, కానీ ఇన్ఫెక్షన్ వలన కానీ ఇన్ఫ్లమేషన్ రావడం. హెపటైటిస్లో ఇన్ఫెక్టివ్, నాన్ ఇన్ఫెక్టివ్. ఇన్ఫెక్టివ్ అంటే మనకు ఒక బ్యాక్టీరియల్ కానీ వైరల్ కానీ ఇన్ఫెక్షన్ రావడం. బట్ ముఖ్యంగా మనం వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం. హెపటైటిస్కి ABCDE ఇలా 5 వరకు వైరస్లు ఉన్నాయి. అందులో ఏ అండ్ ఈ రెండు కూడా మన తాలూకు ఫుడ్ ద్వారా లేకపోతే మోషన్ ఇన్ఫెక్షన్ ద్వారా ఇవి వస్తాయి. దాని ఫుడ్ ఫీకల్ అండ్ ఓరల్ కంటామినేషన్ ద్వారా వస్తాయి. ఇవి యూజువల్గా ఏ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది కాబట్టి మన ఇన్ఫెక్షన్ తగ్గించే జస్ట్ సపోర్ట్ చేస్తే లివర్ రికవర్ అవుతుంది. ఈ యూజువల్గా లేడీస్లో, ప్రెగ్నెంట్ పేషెంట్స్లో వస్తుంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ రాగానే విపరీతమైన జాండిస్ వచ్చి మదర్కి చైల్డ్కి ఇద్దరికి కూడా మోర్టాలిటీ వరకు, అంటే చనిపోయే పరిస్థితి వరకు తీసుకెళ్ళచ్చు. ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత ఇమీడియట్గా మనం లివర్ సపోర్టివ్ మెడికేషన్స్ వాడాలి. ఈ ఏఈ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ B and C. 90% ఆఫ్ ద లివర్ ఇన్ఫెక్షన్స్ టిల్ టుడే ఆర్ బికాస్ ఆఫ్ B and C ఇన్ఫెక్షన్స్. సో హెపటైటిస్ B and C యూజువల్గా బ్లడ్ అండ్ సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా వస్తుంది. ఎవరికైనా మన బ్లడ్ అంటే బ్లడ్ ఇన్ఫెక్టెడ్ బ్లడ్తో ఉన్న నీడిల్స్ కానీ, ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ఎక్కించడం కానీ జరిగినప్పుడు హెపటైటిస్ B and C వస్తుంది. హెపటైటిస్ B and C వైరస్లు మన లివర్లోకి వెళ్ళి లివర్లో ఉన్న సెల్స్తో మమేకమయ్యి పెరగడం మొదలు పెడతాయి. ఇవి రెండు విధాలుగా మన లివర్ని అటాక్ చేస్తాయి. మొదట నార్మల్గా ఉన్న లివర్ని ఫైబ్రోసిస్ స్టేజ్కి మారుస్తాయి. ఈ ఫైబ్రోసిస్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం తగ్గిపోతుంది. అండ్ ఫైబ్రోసిస్ స్టేజ్ ఒకసారి వచ్చిన తర్వాత లివర్లో ఫంక్షన్ నెమ్మదిగా తగ్గడం మొదలు పెడుతుంది. అండ్ లివర్ సైజ్ తగ్గి మెల్లగా స్టిఫ్ అయ్యి ఇట్లా లాబ్యులర్గా అవుతుంటుంది. దీనివలన మనకి లివర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కడుపులో నీరు చేరడం, లివర్ పనిచేయకపోవడం, లివర్ జాండీస్ రావడం, తర్వాత రక్తం వాంతులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని పోర్టల్ హైపర్ టెన్షన్ అంటారు. సో ఈరోజు రైట్ నౌ హెపటైటిస్ A and B కి ప్రొఫిలాక్టిక్గా, ప్రివెంటివ్గా మనం వ్యాక్సినేషన్ వేసిన అవకాశం ఉంది. సికి వ్యాక్సినేషన్ లేదు, కానీ ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే ఈరోజు 99.9% కంప్లీట్గా వైరస్ని కంట్రోల్ చేసే మెడికేషన్స్ వచ్చాయి. ఇంకా డి వరకు వస్తే డి అనేది బి ఉన్న వాళ్ళలోనే డి వస్తుంది, డి డైరెక్ట్గా రాదు. సో బి కంట్రోల్ చేస్తే 90% ఆఫ్ ద పీపుల్కి డి కంట్రోల్ అయిపోతుంది.